హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. మనకి ఏప్రిల్ 17వ తారీఖు శ్రీరామనవమి. శ్రీరామనవమి ఏప్రిల్ 17 శ్రీరామనవమి అయోధ్య అక్షింతలతో ఇలా చేయండి, 100% పుణ్య ఫలితం అనేది వస్తుందన్నమాట. చైత్రమాసంలో 9వ రోజున శ్రీరాముడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏడాది 17వ తేదీన శ్రీరామనవమి అనేది వచ్చిందండి. ఉదయం తిథి ప్రకారం పూజ చేసుకోవటానికి శుభముహూర్తం. వ్యవధి కేవలం 2 గంటల 35 నిమిషాలు మాత్రమే ఉంది. ఏప్రిల్ 17వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 38 గంటల మధ్యలోనే పూజా కార్యక్రమాలు మనం ప్రారంభించాలి. ఎందుకంటే చైత్రశుద్ధ నవమి రోజున మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో శ్రీరామచంద్రుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడి జననం, వివాహ మహోత్సవం, పట్టాభిషేకం ఈరోజే జరిగాయని శాస్త్రాలు వివరిస్తున్నాయన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామనవమి 17వ తారీఖు పూజ అనేది చేసుకోండి. పూజ చేసుకునే వాళ్ళు పూజ గదిని చక్కగా పువ్వులు తులసిమాలతో అలంకరణ చేసుకోవాలండి. చేసుకొని పూజ గదిని శ్రీరామ భరత శత్రుఘ్నులు ఉన్నటువంటి సీతారాముల కళ్యాణ పట్టాభిషేకం ఫోటో అనేది పెట్టుకోవాలి. ముత్యాలు, అయోధ్య నుంచి వచ్చిన తలంబ్రాలు కూడా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని పానకం, వడపప్పు, మరాలు అన్నీ కూడా దేవునికి నైవేద్యంగా మనం సమర్పించాలి. దీపారాధన చక్కగా ఇలా చేసుకొని నైవేద్యాన్ని పెట్టి, అందుకే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం తప్పకుండా నిర్వహిస్తారండి. అయితే శ్రీరామనవమి రోజు ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగి శ్రీరాముల వారి అనుగ్రహం వల్ల మీ జాతకం అద్భుతంగా ఉంటుంది. ఇంటికి అపార ధనయోగం అనేది కలుగుతుంది. అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు హిందువులందరికీ అయోధ్య నుండి రాముల వారి అక్షింతలు ప్రతి ఒక్కరికి ఇంటింటికి వచ్చాయండి. శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను ప్రతి ఒక్కరూ రాముల వారి దివ్య ఆశీస్సులుగా భావించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా భద్రపరుచుకున్నారు. రాముల వారి ఆ అక్షింతలు పర్వదినాల్లో, అంటే శ్రీరామనవమి రోజు పూజలో ఉంచితే కూడా చాలా చాలా మంచిది. ఏప్రిల్ 17వ తేదీన ఇంట్లో ఉండే స్త్రీలు సూర్యోదయం కంటే ముందే లేచి మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లి ఇంటిని శుద్ధి చేయాలి. ఈ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలండి. తర్వాత మీకు కావలసినవన్నీ అయోధ్య అక్షింతలను తీసుకొని శుద్ధి చేయాలి. ఒక గాజు గిన్నెలో కొన్ని ఆవు పాలు పోసి అందులో పసుపు వేసి కలపాలి. అయోధ్య అక్షింతల మీద చిలకరించండి. ఇలా చేస్తే రాముల వారి అయోధ్య అక్షింతలకు మరింత శక్తి అనేది వస్తుందన్నమాట. మీ ఇంటి గుమ్మాలకు మామిడి ఆకులతో తోరణాలు కట్టుకోవాలి. కొత్త బట్టలు ధరించి పూజా ఏర్పాట్లు అనేవి ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవాలండి. శ్రీరామనవమి జగత్కి రక్ష. ప్రతి ఒక్కరూ శ్రీరామనవమి రోజు కళ్యాణాన్ని కూడా, భద్రాచలంలో జరిగే కళ్యాణాన్ని కూడా టీవీలో తిలకిస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు భద్రాచలం వెళ్ళి భద్రాచలంలో సీతారాముల కళ్యాణాన్ని కూడా చాలామంది చూస్తూ ఉంటారు. శ్రీరామనవమి రోజున సీతారాముల చిత్రపటాన్ని మీ పూజ గదిలో ప్రతిష్ఠించాలి. పూజ గదిలో ఉన్న దేవుని పటాలను కూడా శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు అనేది పెట్టుకోవాలి. మీ దగ్గర ముత్యాలు, దండలు కానీ, బంగారు నగలు కానీ ఉంటే వాటిలో రాములవారి పటానికి అందంగా మనం అలంకరించుకోవాలండి. ఇలా చేస్తే రాములవారి అనుగ్రహం ఉంటుందన్నమాట. మీ దగ్గర ముత్యాల దండలు కానీ, మీ దగ్గర ఉన్న నగలని చక్కగా రాములవారు సీతాదేవికి అలంకరించి పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదన్నమాట. అంతేకాదండి, 11 తమలపాకులు తీసుకొని ఒక్కొక్క ఆకుమైన గంధంతో శ్రీరామ అని రాసి ఆ తమలపాకులను పూజ గదిలో ఉంచాలి. శుద్ధి చేసిన అయోధ్య అక్షింతలను పూజ గదిలో కూడా ఉంచాలి. పూజ గది దగ్గర బియ్యపిండితో ముగ్గు వేయాలి. ఇలా చేస్తే పూజకు మనం చేసిన 100% ఫలితం అనేది దక్కుతుందన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా చాలామంది అలా పూజ చేసి అలా వదిలేస్తుంటారండి. చక్కగా పూజ గదిలో, పూజ గది ముందు ప్రతిరోజు పూజ చేసుకున్నప్పుడు కంపల్సరిగా మనం ముగ్గు, అష్టాదళ పద్మం ముగ్గు వేయాలి. ఇలా చేస్తే చాలా చాలా మంచిదండి. మనం చేసిన పూజకు 100% ఫలితం అనేది దక్కుతుందన్నమాట. శ్రీరామనవమి రోజున ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన దీపం ఆవు నెయ్యి దీపం కూడా వెలిగిస్తే చాలా మంచిదండి. దేవునికి హారతి ఇచ్చినప్పుడు నమస్కారం చేసి మీ కోరిక కోరుకొని దేవుని ముందు గంట అనేది మనం కంపల్సరిగా కొట్టాలండి. ఇలా చేస్తే దేవుడు మనం చెప్పింది వింటాడు. గంట కొడితే మనం భక్తులు కోరిన కోరికలు నెరవేరుస్తారన్నమాట. గంట కొట్టి మీరు అనుకున్న కోరిక
మీకు నేరుగా శ్రీరాముల వారి దేవుడి దగ్గరకు చేరుతుందని శాస్త్రం చెప్తుందండి. మనం కోరుకున్న కోరికని మనసులో అనుకుని గంట కొడితే మనం అనుకున్న కోరిక శ్రీరామచంద్రమూర్తికి చేరుతుందని శాస్త్రం చెప్తుంది. పూజ అయిన తరువాత అక్షంతలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ తలపై వేసుకుని 5 ప్రదక్షిణలు చేయాలి. శ్రీరామనవమి రోజున ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారో వారికి కొత్త సంవత్సరం అంతా ఏ కష్టాలు లేకుండా రాములు వారి అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలతో జీవిస్తారు. శ్రీరామనవమి రోజున శ్రీరామ అని 3 సార్లు జపం చేస్తే విష్ణు సహస్రనామం చేసిన పుణ్య ఫలితం అనేది లభిస్తుందన్నమాట. శ్రీరామనవమి రోజున రామకోటి రాస్తే కూడా చాలా చాలా మంచిదండి. ఎందుకంటే రామకోటి అంత పుణ్యప్రదం, ఎన్నో శుభాలు కలుగుతాయి. మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు. పండగ రోజు కాళ్లకు పసుపు రాసుకోవాలి. శ్రీరామనవమి రోజున శ్రీరాముణ్ణి ఆరాధించడం ద్వారా మీ జీవితంలో ఉన్న అన్ని బాధలు కష్టాలు శాశ్వతంగా తొలగిపోయి రాములు వారి ఆశీర్వాదం వల్ల ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు. జై శ్రీరామ, జై శ్రీరామ, జై శ్రీరామ. ప్రతి ఒక్కరూ కూడా అయోధ్య అక్షంతలతో ఇలా పూజ చేసుకోండి, సుఖ సంతోషాలతో ఉండండి. 17 ఏప్రిల్ శ్రీరామనవమి అయోధ్య అక్షంతలతో ఇలా చేస్తే మీకు పుణ్యఫలం అనేది కలుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.